వెల్కమ్ టు డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. 2020 సెప్టెంబర్ 23 దాదాపుగా 566 రోజుల పాటు అంటే 2022 ఏప్రిల్ 11 వరకు రాహు వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సంచరించబోతున్నాడు. అయితే వృశ్చిక రాశి వారికి 7వ స్థానమైన వృషభ రాశిలో రాహు ప్రవేశం కారణంగా ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతున్నారు, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, వృశ్చిక రాశి వారికి రాహు వృషభ రాశిలో సంచరించడం వలన కుటుంబపరమైన విషయాలలో అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయి. అలాగే రాశి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడు లేని రీతిలో ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే ఎంత కష్టపడినప్పటికీ శ్రమకు తగిన ఫలితం పొందలేకపోతారు. అలాగే మిత్రుల వలన నష్టం వాటిల్లుతుంది, ఇంకా సంతోషం కూడా కరువు అవుతుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిల వారు తమ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఒక దాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సంతానం వలన నష్టం వాటిల్లుతుంది, ఇంకా వివాహ సంబంధాలు ఫలించవు. అలాగే దోషాలు అనేక దుఃఖాన్ని కలిగిస్తాయి. అయితే కొద్ది కాలం పాటు రాహువు రవితో కలిసి ఉండటం వలన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అలాగే వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఇంకా రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే పిల్లల క్షేమం కోసం కష్టపడతారు. ముఖ్యంగా కుటుంబంపై చక్కగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు రాహు కలిగించే చెడు ఫలితాల నుండి బయటపడాలంటే వరుసగా 4 శనివారాలు ఒక పూట ఉపవాసం ఉండి అల్పాహారం తీసుకోవాలి. అలాగే నేలపైన నిద్రిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.